टिश्यू पेपर्स, वाइट थर्मोकोल बॉल्स, पेंट ब्रश, वाटर कलर्स, सिज़र, अलागे दारम। सो इप्पुडु नेनु वाइट टिश्यू पेपर नी तीसुकुन्नानु ओकटि, दीन्नी वीडियोलो चूपिंचिनट्टु सगानिकि फोल्डिंग चेसुकुंटुन्नानु। ఈ టిష్యూ పేపర్ని సాధ్యమైనంత చిన్నదిగా నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను। సో ఇప్పుడు ఇట్లా చేసుకున్న దాన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటున్నా। ఈ ఫోల్డింగ్ అనేది కూడా మనం సిజర్ తో కట్ చేసుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి। సో నేను ఇక్కడ తో స్టాప్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుందాన్ని సిజర్ తో కట్ చేసుకున్నాను। సో ఇప్పుడు ఈ పీసెస్ ని సెపరేట్ చేసుకుంటున్నాను। సో చూసారు కదండి, సెపరేట్ చేసుకున్న పీసెస్। ఇప్పుడు వైట్ థర్మోకోల్ బాల్స్ తీసుకున్నాను, అలాగే కట్ చేసుకున్న పీస్ ఒకటి తీసుకొని జాస్మిన్ బడ్డే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను। సో ఈ వైట్ పేపర్ మీద థర్మోకోల్ బాల్ పెట్టి ఆ థర్మోకోల్ బాల్ మొత్తం కవర్ అయ్యేటట్టు పేపర్ ని మడత పెట్టేసుకుంటున్నాను। మొత్తం కవర్ చేసుకొని ఒక ఫింగర్ తో జస్ట్ మెల్లి తిప్పుతున్నాను చూడండి, ఒక చేత్తో। సో చూసారు కదండి, ట్విస్ట్ చేశానంతే, రెండు వేలతో ట్విస్ట్ చేశానంతే। సో ఇట్లాగే ఇదే ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి। టిష్యూ పేపర్ తీసుకొని వైట్ థర్మోకోల్ బాల్ పెట్టుకున్నాను, ఒక చేత్తో బాల్ ని పట్టుకునే ఉన్నాను చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి। లెఫ్ట్ హ్యాండ్ తో బాల్ పట్టుకొని ఉన్నా, రైట్ హ్యాండ్ తో ఆ పేపర్ మొత్తం కవర్ చేశాను బాల్ తో, అదే రైట్ హ్యాండ్ తో ట్విస్ట్ చేస్తున్నాను చూడండి। ఓన్లీ టూ ఫింగర్స్ ఉపయోగించి ట్విస్ట్ చేస్తున్నాను। సో చూడండి, మెల్లి తిప్పుతున్నాను టూ ఫింగర్స్ ఉపయోగించి। చాలా తొందరగా జాస్మిన్ బర్డ్స్ తయారవుతాయండి। సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఒక హ్యాండ్తో బాల్ పట్టుకున్నా, ఇంకో హ్యాండ్తో మళ్ళీ పేపర్ మొత్తాన్ని కవర్ చేసేసి జస్ట్ ట్విస్ట్ చేసుకుంటున్నాను అంతే। ఇన్కేస్ ఇలా ట్విస్ట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే, అంటే సరిగ్గా తిరగకపోతే కనుక పేపర్ జస్ట్ వేలుని కొంచెం తడి చేసుకొని తిప్పండి। ఎక్కువ తడి మాత్రం చేసుకోకండి, ఎందుకంటే ఇది టిష్యూ పేపర్ కాబట్టి చిరిగిపోతుంది। సో చూడండి, క్లియర్గా బాల్ మొత్తాన్ని కవర్ చేస్తున్నాను పేపర్తో। కవర్ అయ్యింది అనుకున్న తర్వాత అప్పుడు ట్విస్ట్ చేయండి అంతే। ఈ ట్విస్ట్ చేసేటప్పుడు మరీ గట్టిగా ట్విస్ట్ చేయకండి, ఎందుకంటే పేపర్ అనేది చిరిగిపోతుంది। సో మరీ ఎక్కువ బలం ఉపయోగించకుండా జస్ట్ లైట్గా ట్విస్ట్ చేయండి అంతే। సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను। సో ఇలాగే కొన్ని తయారు చేసుకున్నాను।
ఇప్పుడు వీటికి వాటర్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న మళ్ళీ మొగ్గలకి వాటి కాడలకి గ్రీన్ కలర్ వేసుకుంటున్నా. సో ఈ కాడలకి కలరింగ్ చేసేసుకున్న తర్వాత మీరు దండగా కట్టుకుంటే ఫైనల్గా ఒకవేళ కాడ పెద్దగా అనిపిస్తే సిజర్తో కట్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా మధ్యలో డెకరేషన్గా వాడటం కోసం అయితే దాన్ని బట్టి చూసుకోవచ్చు. దాన్ని బట్టి చూసుకొని కాడ చిన్నదిగా ఉండాలా పెద్దదిగా ఉండాలా చూసుకొని అప్పుడు కట్ చేసుకోవచ్చు. సో నేను మొన్న సాటిన్ రిబ్బన్తో దండ తయారు చేసినప్పుడు వాటి ప్లేస్లో ఈ మల్లె మొగ్గలు కూడా యూజ్ చేయొచ్చు. సో వీటికి కలరింగ్ చేసుకుంటే ఫైనల్గా ఇలా ఉంది, అలాగే దండ కట్టుకుంటే ఇట్లా ఉంటుంది. సో టిష్యూ పేపర్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జాస్మిన్ బట్.